బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో వరుసగా కేసీఆర్ భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ కు దీటుగా వ్యూహాలు రచించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేస్తున్నారు. పొంగులేటి వెనక ఇతర నేతలు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఇక జిల్లాలో బలమైన నేత పొంగులేటి కాంగ్రెస్ లో చేరటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశలో ఉన్నారు. ఇక విజయంపైన ఆశలు తగ్గిపోయాయి. దీంతో కేసీఆర్ పార్టీ నేతలతో వరుసగా భేటీలు జరుపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో వరుసగా కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఇక కాంగ్రెస్ కు దీటుగా వ్యూహాలు రచించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేస్తున్నారు. పొంగులేటి వెనక ఇతర నేతలు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఇక జిల్లాలో బలమైన నేత పొంగులేటి కాంగ్రెస్ లో చేరటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశలో ఉన్నారు. ఇక విజయంపైన ఆశలు తగ్గిపోయాయి. దీంతో కేసీఆర్ పార్టీ నేతలతో వరుసగా భేటీలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, ఉమ్మం కమ్మడి జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ కావడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇతర జిల్లాల కంటే కూడా ఈ ఖమ్మం పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు, దీనికి గల కారణాలు ఏమంటారు? ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గత 2 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతృత్వ పర్యటన వరుస భేటీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఈ మధ్యన అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో తాను ప్రభావితం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీ నుంచి బయటపడ్డ కాదు. ఆ నుంచి ఈ సమయంలో అక్కడ నుంచే ఆయన ఒక్కసారిగా ఆయన తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకుని రానున్న ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా పనిచేయాలని చెప్పిన సంకల్పంతో ఆయన పొంగులేటి అజయ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అడ్డుకట్ట వేయాలంటే సీఎం కేసీఆర్ పట్టా వ్యూహాలు వచ్చిన ఘటన ఖమ్మం జిల్లాలో ఉందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించింది ఇప్పటికే వరుస భేటీలు అంటే ఇప్పుడు సిట్టింగ్ లు ఉండటం, ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళతో ముఖ్య నేతలతో టచ్ లో ఉన్న ముఖ్య నేతలు అదే జిల్లా అధ్యక్షులతో కూడా సీఎం కేసీఆర్ గత 2 రోజులు నిన్న ఈ రోజు వరకు వరుస భేటీ నిర్వహించారు. ముఖ్యంగా ప్రస్తావన ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్న అభ్యర్థులపైన వాళ్ళ వ్యతిరేకత. ఒకవైపు వనమ వెంకటేశ్వరరావు తన తనయుడు వనమ రాఘవ వల్ల గత కొన్ని నెలల క్రితం అక్కడ ఉన్న నిండు కుటుంబం ఒక ఆత్మ బలిదానం చేసుకోవడం, అదేవిధంగా కొన్ని మైనస్లు, అదేవిధంగా అంటే ఒకవైపు రేఖా కాంతారావు ఉన్న మైనస్లు, ఇట్లా ఒక్కొక్క వ్యక్తుల మీద ఉన్న మైనస్ల్ని పరిగణలో తీసుకుంటే వాళ్ళ గెలుపు సాధ్యాలపై ఆయన పూర్తిగా చాలా క్లియర్గా రివ్యూ తీసుకున్న విషయం కూడా తెలుస్తాం, విశ్వసనీయ సమాచారం ఉంది మనకు. దాంతోపాటు చూసుకుంటే కనుక మరోవైపు చూసుకుంటే సీఎం కేసీఆర్ అంటే విడివిడిగా ఒక్కొక్క నేతలతోటి ఎవరైతే శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఒకవైపు ఇప్పుడు నామానాశరావు కూడా అక్కడే ఉన్నారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు తాతమ్మదు ఎమ్మెల్సీ తాతమ్మదుతో పాటు సన్ వెంకట వీరయ్య ఇంకా పలువురు ముఖ్య నేతలు అందరూ కూడా అక్కడే ఉన్న ఘటన మనకు తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి వరుస భేటీలు చేస్తాం. ముఖ్యంగా ప్రస్తావన మాత్రం 10 జిల్లా ఉన్నటువంటి 10 నియోజకవర్గాలలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల మీద దృష్టి కేంద్రీకరించి సీఎం కేసీఆర్ దీనిలో భాగంగానే వ్యూహం ఒకవైపు పొంగులేటి ఎదుర్కోవాలంటే చివరికి ఇప్పటివరకు మౌనంగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావును కూడా రంగంలో దింపేందుకు కూడా ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. భాస్కర్, పొంగులేటి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరటం వల్ల బీఆర్ఎస్ కు భయం పట్టుకునే ఇలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టారంటారా? ఖమ్మంలో పర్యటించడం అనేది దిద్దుబాటు చర్యల కిందకి తీసుకోవచ్చు అంటారా? హలో హలో భాస్కర్, వినిపిస్తుందా? రైట్ భాస్కర్, ఇప్పుడు మనం చూసుకుంటే పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం వల్ల బీఆర్ఎస్ కి భయం పట్టుకుంది అనుకోవచ్చు అంటారా? దిద్దుబాటు చర్యలు ఎందుకే అంటారా?
స్వార్థం చూసుకుంటే కనుక దిద్దుబాటు చర్యలకి రంగంలో దిగింది సీఎం కేసీఆర్ అనుకోవచ్చు. అంటే ఎందుకన్నా అంటే ఇప్పటికే తనకు ఉన్నటువంటి అంటే మాస్ లీడర్గా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఊర్లో గాంధీ బొమ్మ కానీ అంబేద్కర్ బొమ్మ లేకపోవచ్చు, కానీ పొంగులేరు శ్రీనివాస రెడ్డి అనేది మాత్రం ప్రతి ఒక్క విలేజ్లో ఎంత రూరల్ ఏరియాలోకి వెళ్ళినా సరే అక్కడ కంపల్సరీగా పొంగులేరు శ్రీనివాస రెడ్డి యొక్క సైన్యం కూడా ఉన్నది, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. రానున్న ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో సుమారు అంటే ఆయన చెందిన కొంతమంది ఓటు బ్యాంకు కూడా గెలుపోటను సాధించే ఓటు బ్యాంక్ కావడంతో సీఎం కేసీఆర్ కాస్త ఈ దిశగా అడుగులు వేసినా చూసుకోవచ్చు. అయితే ఆ ఓటమి భయంతో ముఖ్య నేతలతో ఇప్పుడు ఎవరైతే టచ్లో ఉన్నారో ప్రజెంట్ తాజా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులతో కూడా ముఖ్య సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే మనం ఈ మధ్యకాలం మళ్ళీ పొంగులేరు శ్రీనివాస రెడ్డి దూరం కావడంతో పాటుగా సీనియర్ నేత అయినటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ మధ్యన యాక్టివ్ లేకపోవడంతో ఇరువురు నేతలు దూరం కావడంతో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఓటు బ్యాంక్ ఉందంటే అది ఓన్లీ టీడీపీ ఓటు బ్యాంక్ కావడం మాత్రమే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు రియాక్టివ్గా ఉండటం వలన ఈ యొక్క ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ ప్లస్ అయ్యే అవకాశం ఉండడంతో ఒకవైపు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అంటే టీడీపీ నుంచి వచ్చిన నేత కనుక తన మీద ఉన్న అభిమానంతో కూడా టీడీపీ ఓటు బ్యాంక్ క్రాస్ అయ్యే అవకాశం మెండుగా ఉన్న నేపథ్యంలోనూ అదేవిధంగా ఇరువురు నేతలు కట్టడి చేయాలంటే మాత్రం వ్యూహ ప్రతివ్యూహాలు చేసుకుంటూ పోతున్నారు సీఎం కేసీఆర్. అయితే ఒకవైపున ఇదే విషయంపై ఒకవేళ మరలా రీసెంట్ అంటే విశ్వసనీయ సమాచారం మేరకు పొంగులరెడ్డిని కందాల ఉపేందర్రెడ్డిని టికెట్ నిరాకరించి తుమ్మల నాగేశ్వరరావు గారికి టికెట్ ఇస్తే కనుక ఈయన యాక్టివేట్ అయ్యి ఇక ఖమ్మం ఉమ్మడి జిల్లా తనకున్న ఓట్ బ్యాంక్ని కాస్త బీఆర్ఎస్కు ప్లస్ చేకూర్చే అవకాశం మెండుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయాల జోరు అంటే ఈ రాజకీయ అంటే ఈ వర్గపోరు ఒకవైపు పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇరువురు నేతల మధ్యన సఖ్యత లేకపోవడంతో ఒకవైపున అంటే రెండు మూడు గ్రూపులుగా విడిపోవడంతో ఈ ఓట్ బ్యాంక్ కాస్త సందిగ్ధం పడిందని చెప్పుకోవచ్చు అధికార పార్టీకి. కానీ తుమ్మల నాగేశ్వరరావు దూరంగా ఉండడంతో పాటు ఈ మధ్యకాలంలో మళ్ళీ అధికార పార్టీ నుంచి బహిష్కృత నేత పొంగులేరు శ్రీనివాస రెడ్డి కూడా బయట పోవడం కాంగ్రెస్లో చేరడంతో అధికార పార్టీకి కాస్త నిద్ర లేని కలవరం పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. రేఖ ఏదేమైనప్పటికీ మాత్రం సీఎం కేసీఆర్ మాత్రం ఖమ్మం దృష్టిపై పూర్తిస్థాయిలో దృష్టి సేకరించి ఆ దృష్టిని కేవలం గెలుపోవటంలపైనే అది సాధ్యాలపైన ఏ అభ్యర్థులు అయితే గెలుపుకు ప్రధాన భూమిక ఉంటుందనే దాని మీద కూడా ఒక రకంగా సర్వే కూడా నిర్వహించినట్టు కోసం విశ్వసనీయ సమాచారం ఉంది. ఇప్పటికే ఈ రానున్న ఎన్నికల్లో 3 నెలలున్న నేపథ్యంలోనూ ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే ఖమ్మంలో ఇంత ముందుకు కూడా ఫలితాలు అయితే రాలేదు కరెక్ట్ గా. ఇప్పుడు బీఆర్ఎస్ దీనికి సంబంధించి ఇప్పుడు ప్లాన్ కరెక్ట్ గా చేసుకోవాలి అని చెప్పేసి అని కేసీఆర్ అనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? వాస్తవం చెప్పాలంటే రాష్ట్రం అంతా ఒక రకంగా తీర్పిస్తే ఖమ్మం జిల్లాలో ఉమ్మడి జిల్లా నుంచి కూడా ప్రజలు ఇంకో రకంగా తీర్పిచ్చారు. రాష్ట్రం అంతా అధికార పార్టీకి పట్టం కడితే మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్కి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. లేక కాకపోతే అధికార పార్టీ కేవలం 2000 గత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా ఒక్కొక్క సీటు మాత్రం ఒకటి కొత్తగూడ నుంచి మరలా ఖమ్మం నుంచి గెలిచింది. ఇప్పుడు తాజాగా పువ్వాడ అజయ్ కుమార్ అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఆయన ఒక్కళ్ళే గెలిచారు. అయితే ఈసారి ఎలాగైనా సరే పట్టు జింకించుకోవాలని చెప్పి ఆశపడుతున్న నేపథ్యంలో కానీ అది కాస్త గెలుపు మాత్రం అధికార పార్టీ కాస్త కష్టతరంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపున ఇప్పుడు ఎందుకంటే పువ్వాడ అజయ్ కుమార్ అంటే అతను ఒక వర్గపోరుగా వన్ మెన్ ఆర్మీ లెక్క తిరుగుతుండ అనేది ఒక ప్రధాన చర్చ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వారిలో చర్చ జరుగుతూ ఉంది. కానీ మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్న ఇప్పటికే అధికార పార్టీ నుంచి బహిష్కృత నేతగా ఉన్న పొంగులేరు కావచ్చు, తుమ్మలనాయకు దూరంగా ఉండడంతో అధికార పార్టీకి ఇప్పుడు ఉన్న ముఖ్య నేతలు ఎవరు కూడా పెద్దగా ప్రజల్లో పలుకుబడి లేకపోవడంతో ఒక కేవలం పువ్వాడ అజయ్ కుమార్ ఉమ్మడి జిల్లా నడిపించే సామర్థ్యం కూడా లేకపోవడంతో ఆయనకు పెద్ద అందరితో కూడా పరిచయం లేకపోయినప్పటికీ కాస్త ఏదో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆయన ఎమ్మెల్యే తిరుగుతున్నారు తప్ప బలమైన ఓటు బ్యాంక్ని ఆయన కోటకి మలుచుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారని చెప్పుకోవచ్చు. రేఖ కాకపోతే ఏదైనా సరే తన సొంత సామాజిక వర్గం ఉన్నటువంటి నేతలే తనను వ్యతిరేకించిన తరుణంలో ఇప్పుడు ఆయన ఎలా ఈ వ్యూహం పన్ని ఇక ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్న బిడ్డ ఉన్న వ్యక్తులను అసెంబ్లీకి పంపిస్తారనేది కూడా ప్రశాంతకరంగా మారింది. రేఖ ఓకే, ఇంత ముందుకు చూసుకుంటే ఇప్పుడు పొంగులేటి కానీ ఆయనతో పాటు ఇంకా ఇతర నేతలు కూడా వేరే పార్టీలకు చేంజ్ అవుతున్నారు. అంటే ఇలా చేంజ్ అవడం వల్ల విజయావకాశాలకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి అనేసి అని చెప్పి కేసీఆర్ భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారా? దాంట్లో మాత్రం వాస్తవం చూసుకుంటే అదే కరెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే పొంగులేటి ఈ శ్రీనివాస రెడ్డికి ఉన్నటువంటి ఆదరణ ఆయనతో పాటు మరికొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది గ్రామస్థాయిలో చూసుకుంటే కనుక ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కూడా బలమైన నాయకులు, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ సంఘ నేతలు కూడా ఆయనకు బాగా టచ్లో ఉన్న నేత కనుక అతను గత ఎన్నికల్లో ఆయన స్వతహాగా గెలిపించిన సర్పంచ్ సుమారు 400-500 మందికి పైగా సర్పంచులు ఉన్నారు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో. మరొక చూసుకుంటే ఎంపీటీసీలు కూడా అదే రకంగా ఉన్నారు. అంటే ఒక రకం చెప్పుకోవాలంటే గత ఎన్నికల్లో పొంగులేరు శ్రీనివాస రెడ్డి తన ప్రాతినిధ్యం వహించలేకపోయినప్పటికీ ఏ పార్టీ తరఫున అంటే తను ఏ స్థానంలో పోటీ లేనప్పటికీ కూడా
తన యొక్క ప్రాబల్యం నిరూపించుకుంటూ ఎంపీటీసీని జడ్పీసీ క్రియాశీలకంగా పాత్ర పోషించారు ఎన్నికల్లో. ఆ టైంలో మరి ఇదే ఓడ అజయ్ కుమార్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కానీ స్థానిక సంస్థలలో కావచ్చు, అదే తన కుల సంఘం సంబంధించిన ఎన్నికల్లో కావచ్చు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో కావచ్చు, ఇతర సంబంధించిన చిన్నపాటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి కాస్త ఎదురుదెబ్బ తగిలింది కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయనకు వ్యూహం తక్కువ ఉన్నది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కావచ్చు, పెద్ద పెద్ద నాయకులతో కూడా సంబంధాలు తక్కువగా ఉండడంతో రాజకీయ పరిజ్ఞానం లేకున్నా సరే తనకు ఉన్న నేతగా కనుక తన చలమాని అయ్యేలా ప్రయత్నం చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో మాత్రం ఉమ్మడి జిల్లా గ్రిప్పు సాధించలేకపోయారు. ఆయన విఫలం అవడంలో మాత్రం విఫలమయ్యారనేది మాత్రం చర్చ నడుస్తూనే ఉంది రేఖ. కాకపోతే తను ఇప్పటికే ఇప్పుడు బహిష్కృత నేతగా ఉన్నటువంటి పొంగులేటి తనకు ఉన్నటువంటి పట్టును అదేవిధంగా తనకున్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తాన్ని అధికార పార్టీకి నష్టస్థారంగానే ఉంది. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి లాభమయ్యేలా ఉంది. కాకపోతే ఇప్పుడు తుమ్మలరాజు కూడా డియాక్టివేట్ కావడం వలన ఆ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ ప్లస్ అయ్యేలా ఉంది అనేది రాజకీయ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.